అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం పొట్ట తగ్గడానికి ఎలాంటి ఆసనాలు వేయాలో నేర్చుకుందాము. అంతకంటే ముందు అసలు ఆ పొట్ట రావడానికి గల కారణాలను మనం విశ్లేషించుకుంటే ఈ మారిన జీవన విధానం కావచ్చు, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, ఈ ఫ్యాట్ ఫామ్ కావడం వల్ల ఆ పొట్ట ఆకృతి దెబ్బతినడమే కాకుండా అనేక రకాలైన అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటాయి. సో మనం ఈరోజు రెండే రెండు చిన్న ఆసనాలు సాధన చేసి సో ఆ పొట్ట ఎలా తగ్గించుకోవాలో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ ఆసనాలు ఎలా చేయాలో మనము నేర్చుకుందాము. ముందుగా పడుకోవాలి, అరచేతుల ఆకాశం మెల్లిగా. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ కుడికాలని పైకి లేపండి 90 డిగ్రీల కోణం వచ్చేంత వరకు. చూడండి, ఎడమకాలు కొంచెం కూడా లేయద్దు. ఓకే, మీతో ఎంతైతే అంతే, అంతేకాని మోకాలు బెండ్ చేసి పైకి లేపే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇంత వస్తే ఇంతే చేయండి, అంతే. ఓకే, ఇలా పెట్టుకోండి. ఒక 10 సెకండ్ల పాటు ఉంచి మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి తీసుకెళ్ళాలి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ ఎడమకాలని కుడికాలు వలె మెల్లిగా పైకి లేపండి, ఎంత వస్తే అంతే. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఆపిన తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లేపాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుందండి, సయాటికా ప్రాబ్లం ఉంటుంది. సయాటికా ప్రాబ్లం, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రము రెండు చేతులు నడుము కింద ఈ విధంగా పెట్టుకొని కాళ్ళు పైకి లేపాల్సి వస్తుంది. నెక్స్ట్ రెండు కాళ్ళు మాత్రము బ్యాక్ పెయిన్, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము ఒక్కొక్క కాళ్ళు మాత్రమే లేపాలి. రెండు కాళ్ళని మాత్రం అసలు లేపే ప్రయత్నం కూడా చేయొద్దండి. ఆ ప్రాబ్లం లేని వాళ్ళు, జస్ట్ నేను పొట్ట తగ్గాలి, నాకు అలాంటి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు నిర్మొహమాటంగా రెండు కాళ్ళని పైకి లేపచ్చు 90 డిగ్రీస్. నీ క్యాప్ కాంట్రాక్షన్, థై మజిల్ కాంట్రాక్షన్, ఎంత వస్తే అంతే. ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఆపాలండి. మెల్లిగా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా రిలాక్స్. ఇది ఒక సెట్ అండి. ఇలా 5 సెట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం ముందు టెలికాస్ట్ చేసిన వార్మప్ సిరీస్ తర్వాత మాత్రమే ఈ ఆసనాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో పట్టేస్తూ ఉంటాయండి మజిల్స్. సో దానివల్ల మీరు ఆసనాలు వేయకుండా మళ్ళీ అది తగ్గించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కంపల్సరీ వార్మప్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆసనాలు చేయాలి. నెక్స్ట్ ఆసన పవన ముక్తాసన. సో అంతకంటే ముందు అసలు ఇంతకుముందు మనం ఆసనం చేసాం కదా, పాదోత్తాసనలో సో ఈ స్టమక్ తగ్గడమే కాకుండా ఈ అబ్డమల్ రీజన్ అనేది స్ట్రాంగ్ కావడం జరుగుతుందండి. ఈ రీజన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటీస్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుందండి. ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోవడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఈ ఆసనం పవన ముక్తాసనం. మెల్లిగా రైట్ లెగ్ని స్టమక్ పైకి ఫోల్డ్ చేసుకోండి, రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని మెల్లిగా శ్వాస వదులుతూ చిన్న వచ్చి చేస్తూ శ్వాస పీల్చుకుంటూ రిలాక్స్. నెక్స్ట్ కాలు మార్చి శ్వాస పీల్చుకుంటూ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి, రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోండి, బ్రీద్ అవుట్ చేసుకుంటూ రెండు మోకాళ్ళ మధ్యలో చిన్ పెట్టే ప్రయత్నం. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల లేపద్దండి. ఈ పోస్చర్లో ఒక 30 సెకండ్ల పాటు ఉండి మెల్లిగా రిలాక్స్. సో ఈ ఆసనం కూడా ఒక సెట్ అండి. ఇలా 5 సెట్స్ చేయాల్సి ఉంటుంది. పెట్టడమే కాకుండా మీరు ఆసనంలోనే ఉండండి. పవన ముక్త ఆసన. పవన అంటే గాలి, ముక్త అంటే రిలీజింగ్ అన్నమాట. సో ఆసనం అంటే పోస్చర్ ఏంటంటే బాడీలో స్టమక్లో ఉండే వేస్ట్ గ్యాసెస్ పవనం మొత్తం, ముక్తం అంటే రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, యాసిడిటీ ప్రాబ్లం కూడా పొట్ట తగ్గడంతో పాటు ఆ డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది కదా, అది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీని నుంచి లోయర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది పవన ముక్తాసనం వల్ల. సో మెల్లిగా రైట్ సైడ్ టర్న్ అయ్యి పైకి లేయండి. సో చూశారు కదా ఎంత చిన్న చిన్న ఆసనాలతో మీ పొట్ట తగ్గించుకోవచ్చో. సో మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదండి, మీ ఇంట్లోనే 4x4 బండల ప్లేస్లో చిన్న మ్యాట్ వేసుకొని కూడా మీ పొట్టని చాలా ఈజీగా చాలా సులభంగా మీ పొట్టని తగ్గించుకొని మీ ఆకృతిని చాలా సుందరంగా మార్చుకొని నెక్స్ట్ శారీరక ఆరోగ్యాన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.